అంటే దాన్ని అలాగ రుద్దరు, జనాల మీదకి అలా రుద్దరు. అంటే ఈ సినిమా చూడకపోతే చచ్చిపోతారు అనేటువంటి ఫీలింగ్తో 415 రూపాయలు టికెట్ని 3000కి 4000కి 5000 కొన్ని చోట్ల 20000కి కూడా అప్పులు చేసి మరి కొన్నారు. కొని ఉంటారు వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మది. మనం ఏం చేస్తాం దానికి? రిస్ట్రిక్ట్ చేయి. వాళ్ళే మేము కొనండి, బ్లాక్లో కొనుక్కోండి అని చెప్పలేదు కదా. వాళ్ళు కొనుక్కున్నారు, ఇల్లు అమ్మారు అంతే. వాళ్ళ అప్పులు ఎప్పుడు తీరుతాయి? వాళ్ళకి వాళ్ళ ఇష్టం. అప్పు చేసిన వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఎందుకు ఆలోచిస్తాం? అది అప్పు చేసేటప్పుడు కదా అప్పు చేసిన వాళ్ళు ఆలోచించాలి. అంటే భీమ్లా నాయక్కి రేట్లు పెంచలేదు, ఈ సినిమాకే పెంచారు అనేటువంటి పవన్ ఫ్యాన్స్ ఆరోపణ. భీమ్లా నాయక్ ఎక్కువ రేటు 1000 రూపాయలకి అమ్మారు, ఇళ్ళు 1000 రూపాయలకి అమ్మారు. ఏమో దానికి అమ్మారు, దీనికి అమ్మారు. పెంచలేదు, పెంచారు. పెంచినా పెంచకపోయినా మనం అమ్మే రేటు ఒకటే కదా. ఇక దాని గురించి చర్చ ఎందుకు అనవసరం కదా. వాళ్ళు పెంచలేదు నిజంగా, భీమ్లా నాయక్ పెంచలేదు, దీనికి పెంచారు. పెంచడం కాకుండా మళ్ళీ అదనంగా 75 రూపీస్ పెంచారు ఆంధ్రాలో. ఇక తెలంగాణలో కూడా పెంచారు రేట్లు, మళ్ళీ ఏదో 100, 200, 150 పెంచారు. సో అట్లా పెంచారు అదనంగా. భీమ్లా నాయక్ అది చేయలేదు. భీమ్లా నాయక్ తెలంగాణలో పెంచారు అనుకుంటే తెలియదు, నాకు గుర్తులేదు.